ప్రసాద్ ప్రసాద్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆ పార్టీ నవరత్నాలు అమల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు అన్నారు. నమస్తే నారాయణమూర్తి గారు, ఏంది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక మొత్తం ఓన్లీ వన్ సైడ్ పులివేందల్లో కూడా టీడీపీ జెండా ఎగరవేస్తాం, మీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తా అంటారు. నమస్కారం. మనం ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. పులివెందుల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత? మా ముఖ్యమంత్రి గారు, మనందరి ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో వచ్చిన మెజారిటీ ఎంత? కుప్పంలో నీకు వచ్చిన మెజారిటీ ఎంత? ఒకసారి ఆలోచించాలి. రెండోది, ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత 2019 జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగాయి కుప్పంలో, దాంట్లో మీరు ఒక్క జడ్పీటీసీ గెలుచుకున్నారా? ఒక మండలమైన మండల ప్రెసిడెంట్ అయినా గెలుచుకున్నారా? మీరు మున్సిపాలిటీ గెలుచుకున్నారా పోనీ? అంటే మీరు నెగ్గుతారనే నమ్మకం మీకైనా ఉందా పోనీ? ప్రజలకు వదిలేండి, ప్రజలు అలాగే ఓడించారు మిమ్మల్ని. మీకు వచ్చిన మెజారిటీ 2019 దగ్గరలో ఓటమి పాలు నుండి బయటపడ్డారు అంతే మీరు. సో గుడ్డు కంటే మెల్లమేలని బయటపడి నెగ్గారు తప్ప అదర్వైజ్ మీరు నైతికంగా కుప్పంలో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తు పెట్టుకోవాలి. పులివెందుల దరిదాపుల్లో కూడా, పులివెందుల బోర్డర్ లో కూడా, పులివెందుల పొలిమేరల్లో కూడా మీరు వెళ్ళలేరు. నెగ్గడం పక్కన పెట్టండి, పులివెందుల పులివెందుల పొలిమేరలో కూడా మీరు వెళ్ళలేరు. మీ పార్టీ అన్ని స్థానాల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలు కాబోతోంది 2024. మీరు కూడా ఓడిపోతున్నారు. ఇది నేను అతిగా చెప్పడం అనుకోవడం అనేది కానే కాదు, ఇది అక్షర సత్యం. ఎందువల్ల చెప్తున్నానంటే స్థానిక సంస్థల్లో వచ్చిన ఓట్లు, పోలైన ఓట్లు, పార్టీలకు వచ్చిన ఓట్లు లెక్క వేస్తే నెంబర్స్ మాట్లాడుతున్నాను నేను, జోస్యం చెప్పట్లా, నెంబర్స్. ఆ ఓట్ల శాతం చూస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2019 నైతికంగా ఓడిపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఆ ఓటమి అవమానం నుంచి తప్పించుకోవడానికి, ఆ అవమానం నుంచి బయటపడడానికి ఏదో కార్యకర్తల్లో, అరే నేను ఓడిపోయానే నా నియోజకవర్గంలో, సో కార్యకర్తలకి కొంతైనా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు కూడా తెలుసు 2024 కుప్పంలో ఆయన ఓటమి పాలవుతున్నాడని. అంటే 2 రోజుల ప్లీనరీ సమావేశాలు కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికి పెట్టారు, కేవలం జగన్ భజన చేశారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్లీనరీ సమావేశాలు పెట్టి ఈ భజన కార్యక్రమాలు లేదంటే సూక్తులు, సూక్తి ముక్తావళి ప్రవచనాలు పెట్టుకోవడానికి ప్లీనరీ కార్యక్రమాలు పెడతారు. మీకులాగా ఆడపిల్లల చేత తొడల మీద కొట్టించుకునే కార్యక్రమం చేయలే మేము. దివ్యవాణి లాంటి మీ పార్టీకి సేవ చేసిన మహిళా మూర్తుల్ని అవమానించడానికి మేము ప్లీనరీ సమావేశాలు పెట్టలా? అక్కడ ప్లీనరీ ఎలా జరిగిందో చూసాం కదా మనం. ఆమె ఏడ్చుకుంటూ పోయింది, ఒక అమ్మాయిని తీసుకొచ్చి తొడ మీద కొట్టించాడు, ఎంత అవమానం అది. మహిళా మూర్తిని తీసుకొచ్చి అంతమంది స్టేజ్ మీద మగాళ్ళందరూ ఉంటే తొడ మీద కొట్టుకోమని చెప్తాడా, తొడ కొట్టిస్తాడా? అక్కడ ఎంత నీచానికి దిగి జారిపోయి రాజకీయ ఆరోపణలు చేసే కార్యక్రమం. ఆమె చేత అసభ్యంగా వాళ్ళ అమ్మగారు బ్రహ్మాండంగా ఒక పద్ధతిగా ఉండే కార్యక్రమం ఉంటే ఆ రోజుల్లో ఇవాళ ఆమె చేత అసభ్యంగా మాట్లాడించి, అసభ్యంగా ప్రవర్తించేటట్టు చేసి, వల్గర్గా ఆమె చేత చేసి ఆమెను అవమానపరిచాడు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పు కదా? నివారు అప్పుడు మాట్లాడేటప్పుడు వారించుంటే నిజంగా
ఆయన చేయించి ఉండేవాడు కాదు, చేయించి ఉండలేదు అని అనుకునేవాడు. వారించలేదు, పై కదా పైచాచిక ఆనందం, పైగా పైచాచిక ఆనందం పొందుతున్నాడు, పొందాడు ఆ రోజు. సో తప్పనిసరిగా ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా వాళ్ళు వాటను ఫాలో అవుతున్నారు 2024 అని చెప్పడానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి పల్లకి మూసే కార్యక్రమం, రాజకీయంగా అధికార పార్టీని తిట్టే కార్యక్రమం చేయడానికి మంగళగిరిలో సభ పెట్టాడు. దానివల్ల ఏం ఉపయోగమైంది? మా సభ పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ నాయకులు కూడా మాకు న్యాయం చేయరు. సామాజిక న్యాయం చేయాలన్నా, ఆర్థిక న్యాయం చేయాలన్నా, పురోభివృద్ధిలోకి వెళ్ళాలన్నా రాష్ట్రం ఈ నాయకుడు మాత్రమే చేయగలనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగానే 2024 తీర్పు కూడా ఉంటుంది. అంటే మీకు ఏ పార్టీ పోటీ అనుకుంటున్నారు, జనసేన లేదా టీడీపీ? రెండు పార్టీలు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అవన్నీ పొగ్గాడి కట్టేసే పార్టీలే. రేపొద్దున వారు వన్ సైడ్ గా జరుగుతుంది, ఎలక్షన్ వన్ సైడ్ గా జరుగుతుంది, ప్రజలు వన్ సైడ్ గా తీర్పిస్తున్నారు. ఎందుకంటే గొప్పగా 175 ఇంకే పార్టీ పోటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పనగా చెప్పారు కదా మొన్న, 175 ఎందుకు గెలవకుండా ఉండడం గానీ కారణాలు ఉన్నాయా? లేనే లేవు. ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా 175 మేము గెలుస్తున్నాం. ఆయన నైతికంగా 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఓట్లతో కూడా భారీ మెజార్టీతో మేము నెగ్గాం స్థానిక సంస్థల్లో. సో ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. మేము 2024 మొత్తం అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేస్తున్నాం, చేయబోతున్నాం. నారాయణ మూర్తి గారు, మీరు నవరత్నాల అమలు కమిటీలో ఉన్నారు, ప్రధానంగా మీ పార్టీని అమ్ముకునేది నవరత్నాలనే. నవరత్నాలు ప్రజలు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రతి అర్హులైన ప్రజలందరికీ కూడా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ చేరుతున్నాయి. వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సహాయం అందలేదు, లేదంటే నాకు ఇబ్బంది ఉంది అనేటటువంటి పరిస్థితి లేకుండా చూడాలనేటటువంటి ఒక ప్రధానమైన అజెండాతో ముందుకు పోతా ఉన్నారు. 2017 జరిగిన ప్రేమిలో ఏదైతే చెప్పారో అక్షర సత్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు రాష్ట్రంలోనే. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వాడికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక నిశ్చయంతో ఇల్లు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి అవ్వ, తాత, వికలాంగులు, ఒంటరి మహిళలు, ప్రతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేటటువంటిది ప్రధానమైన ఆధారంగా ఇవాళ నా తండ్రి, నా తల్లిదండ్రులు వదిలేశారు, లేదంటే నా తోబుట్టులు వదిలేశారు, లేదంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా కొడుకులు వదిలేశారు, నా మనవళ్ళు వదిలేశారు అని చెప్పేసి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారే కొడుకై, జగన్ గారే మనవడై, జగన్ గారే తండ్రి అయి, జగన్ గారే అమ్మాయి, జగన్ గారే తమ్ముడై, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ పెన్షన్స్ ఏవైతున్నాయో అందించే కార్యక్రమం అవుతుందో చాలా అద్భుతంగా జరుగుతుంది. దానివల్ల అందరూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే ఆధారపడి ముందుకెళ్తున్న స్థితి చూస్తుంటే, పరిస్థితి చూస్తుంటే చాలా హ్యాపీగా ప్రజలంతా ఉన్నారు. అదేవిధంగా రైతు అనేవి, ఏ రైతు కూడా డబ్బులు లేక నేను పంట వేసుకోకుండా ఉండకూడదు అనేటటువంటి, ఉండకూడదు అనేటటువంటి దృఢ నిశ్చయంతో రైతు భరోసా అనేటటువంటి కార్యక్రమం ద్వారా పంటకు ముందే, పంట వేసుకునే ముందే ఆయనకి పెట్టుబడిగా ఆ డబ్బులు ఉపయోగపడే విధంగా ముందుకు పోతా ఉన్నారు. ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉన్నారు. మహిళామూర్తులు, ప్రత్యేకంగా మహిళామూర్తుల గురించి మాట్లాడాలి. వాళ్ళకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. అది అమలు చేయడానికి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, తర్వాత ఎవరైతే సిబ్బంది ఉందో సిబ్బంది కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా క్రైమ్ తగ్గించే కార్యక్రమం, వాళ్ళ మీద ఏ విధమైన అరాచకాలు జరగకుండా, అబద్ధత లేకుండా, వాళ్ళ భద్రత గురించి
బ్రహ్మాండంగా ఒక సిస్టమ్ క్రియేట్ చేసాం. చట్టం రూపుదాల్చాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఆ సిస్టమ్ అయితే ముందు డ్రైవ్ చేస్తా ఉన్నాం మేము. దాంతో పాటుగా ద్వాక్రా రూపంలో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశామో, ఎలక్షన్ లో ప్రామిస్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని తూచా తప్పకుండా కూడా ఆ రుణాన్ని మాఫీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తూచ తప్పకుండా చెప్పిన మాట చెప్పినట్టుగా ప్రతి వాగ్దానాన్ని కూడా అమలుపరుస్తూ ముందుకు పోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్న సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల్లో పంచుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. దాని అదే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు పప్పు బెల్లాల్లో పంచుతున్నారు అని అంటున్న వాళ్ళకి ఒకటే ప్రశ్న, సంక్షేమ పథకాన్ని ఆపేద్దామా, మీరు సంక్షేమ పథకాన్ని నేను అమలు చేయను అని చెప్తారా మీరు? ఇప్పుడు గోడ మీద పిల్లిలా ఉండకూడదు మాట్లాడితే, క్లియర్ గా ఉండాలా. ఆపేస్తాం చెప్పండి మీరు, మీకు దమ్ముంటే అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయం, మేము వస్తే మాకు ఓట్లు వేయండి, మేము ఆపేస్తామని చెప్పమనండి. ఎందుకు ఇట్లాంటి అవాకులు చవాకులు? మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? మా స్కీముల మీద మీరు స్టిక్కర్లు వేసుకున్నారని అంటున్నారు కదా, వాళ్ళు చేసేది ఏంటి? ఇట్లాంటి అర్థం పర్థం లేని మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడవద్దు. రాజీ నారాయణ.